హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీలత వెల్కమ్ టు శ్రీలత కిచెన్ వ్యసే ఈరోజు మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి గారెలు ఈ పెసరపప్పు ఆకుకూరతో చేసే గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆకుకూర పప్పుతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా చాలా మంది చాలా ఇష్టంగా తింటారు ఈ గారెలు పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ కనుక ఈ గారెలను చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ నోరు నుంచే హెల్దీ గారెలను చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి ఇక నేను పొట్టు పెసరపప్పును తీసుకుంటున్నాను ఈ పెసరపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పొట్టు ఉండడం వలన హెల్దీ కూడా దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని తిరిగి నీళ్లు పోసుకొని ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేయాలనుకుంటే నైటే నానబెట్టి పెట్టుకోండి లేదంటే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఒక నాలుగు గంటల తర్వాత పప్పు అనేది ఇలా డబల్ అయిపోయి బాగా నానిపోయింది ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ అన్నీ వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చీలు ఒక నాలుగు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక అర స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు చూడండి ఇలా కోర్సులా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిగతా పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను వంట సోడా అలాగే ఒక కప్పు దాకా సన్నగా తరిగిన పాలకూరను వేసుకోవాలి మీరు పాలకూర ప్లేస్లో తోటకూరను కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక పిడికెడు పుదీనా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని పప్పు పాలకూర మొత్తం మిక్స్ అయ్యేలా చేతితో ఇలా పిసుకుతూ కలుపుకోండి ఇలా అయితే వడలు వేసేటప్పుడు నీట్గా వస్తాయి వేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి లేదంటే యాడ్ చేసుకొని ఇలా వాటర్లో చేతిని తడుపుతూ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వేళ్ళతో రౌండ్గా నొక్కుని గారల్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీడియం హాట్ ఆయిల్లో నిదానంగా ఒక్కొక్కటిగా అన్ని గారలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ గారెలు కాస్త గట్టిపడ్డ తర్వాతే మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఈ గారెనన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే గారెలు మంచి టేస్ట్ వస్తాయి లోపల కూడా బాగా ఉడుకుతాయి చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో ఇలా అన్ని గారెలను కూడా ఆయిల్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే ఈ గారెలను వెజ్ నాన్ వెజ్తో అయినా మీరు ఎలా తిన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అలాగే ఈ గారెలు చికెన్ కాంబినేషన్ చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ కాంబినేషన్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి కారంతో కూడా తినేయచ్చు అలా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అలాగే సాంబార్ రైస్ అలాంటి వాటికి సైడ్ డిష్లా కూడా చాలా చాలా బాగుంటాయి ఎవరికి నచ్చిన టేస్ట్తో వాళ్ళు తినేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత ప్లఫీగా ఎలా వచ్చాయో పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఏంటి ఫ్రెండ్స్ ఈ గారెల రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం క్రులతా కిచెన్ వేసేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ